అత్యంత ప్రీతి పాత్రమైన శిష్యుడు బోండమ్మ. బోండమ్మ ఏమన్నాడు, మా వాళ్ళే కొట్టారు కులకరాయితో. ఎందుకు కొట్టారంటే అన్నా క్యాంటీన్ తీసుకురని కోపంతో కొట్టారు. లేదంటే 200కో 300కో మాట్లాడి తీసుకెళ్లారు, అవి ఇవ్వలేదని కోపంతో కొట్టారని చెప్పి రెండు రకాలైన స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు ఏమో ముఖ్యమంత్రి గారి మీద మా మీద బ్లేమ్ చేస్తారు. అంతకుముందు బోండమ్మ కూడా చూశాడు, నిన్న ఇంటర్వ్యూ నేను కూడా చూశాను, బోండమ్మ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఏబిఎన్లో అనుకుంటా. అతను క్లియర్గా చెప్పాడు, మేము చేసాము, మా వాళ్ళు చేశారు. సో ఇంకా చేసినా కూడా ఈ చంద్రబాబు ఇట్లా అంటున్నాడు కదా అర్థం, అతను ఆల్రెడీ 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, 45 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, కానీ లేక బుద్ధులు పోనిచ్చుకోడు చంద్రబాబు నాయుడు. ఇటువంటి పనులు ప్రజల్ని నచ్చగొట్టే మాటలు చేయటం చంద్రబాబు అలవాటు. అతను అధికారంలో ఉంటే ఒక రకం, అధికారం లేకపోతే ప్రజల్ని నచ్చగొట్టి మరి ఏదైతే ఆ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం చంద్రబాబు నాయుడు అలవాటే. ఆయన అయినా అందరికీ తెలుసు, దాంట్లో ప్రశ్నేం లేదు. దాన్ని బట్టి కంపల్సరీ అది బోండమ్మ కన్సల్ట్ లో జరిగిందనుకున్నా ఎటువంటి సందేహం లేదు. Please subscribe .news.